తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. దత్త తండ్రి దత్తపుత్రుడు అంటూ మండిపడ్డారు. తాను మంచిని, ప్రజలను నమ్ముకున్నానని, ఏ మంచి చేయని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు మాత్రం పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులను నమ్ముకున్నారని ఆరోపించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా 5వ విడత వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తన ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి గతంలో పాలన చేసిన వాళ్లు, వారికి మద్దతు ఇస్తున్న వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని, పేదవాడికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెప్తే అందరికీ వెన్నుపోటు, మోసం, కుతంత్రాలు గుర్తుకు వస్తాయి. పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటు గుర్తుకొస్తుంది, మోసం గుర్తుకొస్తుంది, కుతంత్రాలు గుర్తుకొస్తాయి. పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా కూడా ఎందుకు మద్దతిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. చంద్రబాబు, పవన్ ఎలాంటి వాళ్ళంటే, అధికారంలో ఉంటే అమరావతి, అధికారం పోతే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అనే రకం, అక్కడే వీరి శాశ్వత నివాసం. మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద వీరికి ఎలాంటి ప్రేమ లేదు, కనీసం ఇక్కడ ఉండాలన్న ఆలోచన కూడా తట్టదు అని ఆరోపించారు. ఎలాంటి వాళ్ళు అని అంటే, వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి, అధికారం పోతే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం. మన రాష్ట్రం మీద కానీ, మన పేదల మీద కానీ, మన ప్రజల మీద కానీ ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు, కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు. ఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి, వీరి పార్టీలు, వీరి సిద్ధాంతాలు ఒక్కటే, మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని హైదరాబాద్ లో దాచుకోవడం. ఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి, వీరి పార్టీలు, వీరి సిద్ధాంతం ఒకటే, మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉండడం. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశానని చంద్రబాబు కోతలు కోస్తాడు. మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కూడా లేదు. చంద్రబాబు పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, 4 కలిసి లేపితే తప్ప లేవలేని పరిస్థితిలో ఉంది అని ఎద్దేవా చేశారు. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు. 4 కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా. 2 పోటీ చేస్తే 2 దత్తపుత్రుడిని ప్రజలు ఓడించారు. 10 రాజకీయాల్లో ఉన్న ఈ దత్తపుత్రుడు కనీసం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు, పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే వ్యక్తి ఈ ప్యాకేజీ స్టార్. నాకు సీఎం పదవి లేకపోయినా పర్వాలేదు, దోపిడీలో నా వాటా నాకు వస్తే చాలంటున్నాడు. వీళ్ళంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలి అని జగన్ కోరారు. మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు. ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి 2 ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి. ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు.
పది సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 చోట్ల 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ ఒకో ఎన్నికకు ఒకో రేటు ఒకో ఎన్నికకు ఒకో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టార్ ఈ మధ్య కాలంలో ఏమన్నాడో విన్నారా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే ఈ పెద్ద మనిషి అంటాడు నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక చంద్రబాబు గాని ఒక దత్తపుత్రుడు గాని ఒక ఈనాడు గాని ఒక ఆంధ్రజ్యోతి గాని ఒక టీవీ 5 గాని వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి బీజేపీ ఓడితే చంద్రబాబు విజయమని చెబుతారని కర్ణాటకలో ఓడిన బీజేపీని ఆంధ్రప్రదేశ్లో తమతో కలిసి రావాలని సిగ్గు లేకుండా అడుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు తాను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని కలిస్తే ప్రతిసారి తనపై బురద జల్లుతున్నారని నిజ జీవితంలో వారు మాత్రం బీజేపీ కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారని కమ్యూనిస్టులు బీస్పీలతో జతకట్టింది కూడా వారేనని జగన్ గుర్తు చేశారు పొత్తులు పెట్టుకునేది వీళ్లే విడిపోయేది వీళ్లే వివాహాలు చేసుకునేది వీళ్లే విడాకులు తీసుకునేది వీళ్లే రెండు సినిమాల మధ్య విరామంలో అప్పుడప్పుడు దత్తపుత్రుడు పొలిటికల్ మీటింగులు పెడతాడు బాబు చెప్పే స్క్రిప్టు ప్రకారం ఈ ప్యాకేజీ స్టార్ వచ్చి నాలుగు రాళ్లు మీ బిడ్డ మీద వేసి వెళ్లిపోతాడు ఇలాంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా వీళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను గాని రాష్ట్రపతులను గాని కలిస్తే ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బురద జల్లుతారు దుష్ప్రచారం చేస్తారు కానీ నిజ జీవితంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే వీరే బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు వీరే కాంగ్రెస్తో కూడా అంటకాగారు బీజేపీ ఇల్లే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఎస్పీ ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే వివాహం చేసుకునేది వీళ్ళే విడాకులు ఇచ్చేది వీళ్ళే మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే ఆశ్చర్యమేమనిపిస్తుందో తెలుసా అక్కడెక్కడో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఓడితే ఇది చంద్రబాబు విజయం అన్నట్టుగా ఇక్కడ పండగ చేసుకుంటారు వీళ్ళంతా మరో వంక ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరో వంక అక్కడ ఓడిన బీజేపీ ఇక్కడ తమతో కలిసి రావాలని చెప్పి మళ్ళీ వీరే ఇదే బీజేపీని అడుగుతారు నిజంగా ఇంత సిగ్గు లేని అన్యాయమైన రాజకీయాలు ఈరోజు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం గమనించమని కోరుతా ఉన్నాం వీరిది జగంతో కాదు యుద్ధం వీరిది జనంతో యుద్ధం అన్నది గమనించమని అడుగుతా ఉన్నాం